తనువులో తానుంటే బంధం, తనలో తను ఉంటే మోక్షం. ప్రయత్నం ఆగినప్పుడు పొందడం జరుగుతుంది. చూసేవాళ్లకు ప్రయత్నం వలన పొందినట్టు కనిపిస్తుంది. మాయ అంటే నామరూపాలు. గడచిన క్షణం వరకు జరిగిందంతా దైవ సంకల్పమే. అణువుకు తనువుకు జగత్తుకు కేంద్రం ఒక్కటే. దేన్నైనా సరే ఆక్షేపణ సమర్థన లై చేయకుండా ఉండు. తానే ఓ పెద్ద అబద్ధం అని తెలిసే వరకు ఏది అబద్ధం కాదు. సత్యం ఒక్కటే, దాన్ని పొందేవాడు కూడా ఒక్కడే. భయమే బంధం, నిర్భయమే మోక్షం. అంతా సహజంగా ఉంది అని ఉండడమే సహజ సమాధి. దైవ సృష్టిలో ప్రతి క్షణము ప్రతి అణువు విలువైందే. నిరుపయోగం అని తలచి ఒక్క అణువును పెరికివేసినా సరే ఈ సృష్టి కుప్పకూలిపోతుంది. నీ ప్రయత్నాలతో నిమిత్తం లేకుండా, నీకిష్టమున్నా లేకున్నా నీవెలా ఉంటే నీకు లోకానికి శ్రేయస్సు అలానే ఉంచుతాడు నిన్ను భగవంతుడు. జీవించడమే యజ్ఞం, యజ్ఞం చేసేవాడు భగవంతుడు. ఒకటి సదా ఒకటిగానే ఉన్నది. మనమే ఒకటిని ఒకటిగా చూడడం లేదు. పోల్చుకోవడం మానివేస్తే నీవే దేవుడవు. యావత్తు సృష్టి ప్రయోజనం నీ ఒక్కని కొరకే. భగవంతుణ్ణి కోరవలసింది భగవంతుణ్ణే.